స్వాతి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేటి వార్తలకి స్వాగతం. శ్రీకాళహస్తి మండలంలోని తొండంనాడు గ్రామంలోని పాఠశాలందు ఈ రోజు బాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల తంగాల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి పాల్గొని చాచా నెహ్రూ గారి విశిష్టతను, చాచా నెహ్రూ గారు పిల్లలకు ఎంత మక్కువగా చూసుకుంటారు అన్న విషయాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించి బహుమతులు పంపిణీ నిర్వహించారు. అలాగే యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి ర్యాంక్ కూడా 10th క్లాస్ లో పోయిన సంవత్సరం అనుకుంటాను మొట్టమొదటిగా ర్యాంకును కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో నుంచి ఒక బీసీ విద్యార్థి సాధించిన చాలా గర్వ కారణమైనటువంటి ఆ స్టూడెంట్ యొక్క ఉపాధ్యాయులు కానీ ఆ స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక స్టూడెంట్ ఒక ఆ తర్వాతే తల్లిదండ్రులను కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈసారి కూడా ఈ సంవత్సరంలో కూడా ఈ తొండంనాడు స్కూల్ నుంచే విద్యార్థులే మొదటి ర్యాంకు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. రావాలని ప్రతి ఒక్కరికి కూడా 10 పాయింట్లు రావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ తొండంనాడు స్కూల్ని మా బీసీ సంఘం తరఫున కూడా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు చాచా నెహ్రూ పుట్టినరోజు. ఆ చాచా నెహ్రూ కానీ ఎప్పుడు కానీ అందులో మీకు అందరికి కూడా తెలుసు మన రాష్ట్ర ప్రధాని, మన దేశ ప్రధాని, మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూని. ఆయన ఎందుకంటే ఈరోజు చిల్డ్రన్స్ డే అని పెట్టారు అని అంటే ఆయన పుట్టినరోజు అని ఎల్ల వేళలా ఆయన పిల్లలతో చాలా సంతోషంగా గడపడానికే అన్ని కార్యక్రమాలని వదిలి కూడా ఎక్కువ టైం పిల్లలతోనే గడిపేవాళ్ళంట. అందువల్ల